నాగమణి ఎంఆర్ఓని అడిగింది దీనికి సంబంధించిన ఏందని గొడవలు జరుగుతున్నాయి ఈ దీనికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉందా ఇంటి నెంబర్ మీరు ఏమైనా కేటాయించారంటే మా దగ్గర ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి మున్సిపల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది మున్సిపల్ కమిషనర్ కమిషనర్ ఎవరు కమిషనర్ అప్పుడు కమిషనర్ ఎవరు ఉన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఇదిగో ఎంఆర్ఓ అడిగినటువంటి కాపీ ఇది ఎంఆర్ఓ అడిగినటువంటి కాపీ ఇది ఒక ఒక కాలనీ వ్యవస్థాపకుని కాలనీ వ్యవస్థాపకుడు మంచోడని నేను అనట్లేదు కాలనీ వ్యవస్థాపకుని చంపిన తర్వాత ఆ కుటుంబాన్ని 8 ఏళ్లుగా ఒక మిడతల దండు దాడి చేస్తుంటే వాళ్ళు సహకరించిన పోలీసులు బాధ్యులైందిలా వాళ్ళకి సహకరించినటువంటి తహసీల్దారులు స్థానిక నాయకులు ప్రజా సంఘాల నేతలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ పార్టీలు ప్రెసెంట్ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ కుటుంబాన్ని అన్యాయం చేయడంలో బాధ్యులు పేపర్ విలేకరు ముఖ్యంగా సార్ చాలా పేపర్ విలేకరు సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఎట్లానైతే మీరు నింద మోపి నింద అంటే ఉన్నది మీరు మాట్లాడిండ్రు నేను కూడా చాలా మంది విలేకరుల పేర్లు అయిపోయింది अभी जो मैंने डॉक्यूमेंट देखा चार एमआरओ है चार सर्वे नंबर बता रहे हैं एक ही प्लेस का इसमें आप क्लियरली इसको अपने आप क्योंकि एक दूसरे आप बात करोगे आपका वे ऑफ एक्सप्रेशन दूसरा रहेगा मैं अगर बताऊंगा मेरा कुछ दूसरा रहेगा आई डोंट वांट टू बी कॉम्प्लिकेशन नहीं होने की वजह से आप डायरेक्टली एक बार बताइए थैंक यू सर विषय राजीव गांधी नगर में कम्युनिटी उन्नदा लेदा अन्नदे विषय దానికి సంబంధించినదే ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ రూపేణ సేకరించినటువంటి డాక్యుమెంట్ ఈ ఆధారాలు వచ్చేదాకా నేను మీ ఛానల్ దగ్గరికి రాలేను నాపై జరుగుతున్నటువంటి కొంతమంది విలేకరులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు కొంతమంది రెవెన్యూ అధికారులు ఆర్ఐలు విఆర్ఓలు కావలిదారులు తర్వాత విఆర్ఏల సంతకాలు వాళ్ళ యొక్క పంచనామా రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఇక్కడ మేము అడిగిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం जब राजीव गांधी नगर में कम्यूनिटी हाल उन्दा लेदा क्वेश्चन को वालू एट्ला सामधान कम्यूनिटी हाल अने सर फला एरिया चपेटी और नमआर वाली इष्ट सर्वे नंबर उपेसी आ सर्वे नंबर मन को आधार द्वारा इव जी ఏ సర్వే నంబర్ల ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉన్నది అంటే ఇంతవరకు ఏ ఒక్క ఎంఆర్ఓ గాని ఆర్ఐ గాని బిఆర్ఓ గాని ఫలాని సర్వే నంబర్లో కమ్యూనిటీ హాల్ ఉన్నదని చెప్పిన దాకాలల్లా ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఒక 10 గదాల జాగా గవర్నమెంట్ నుండి ఇతర కమ్యూనిటీ హాల్కు ఇతర గవర్నమెంట్ ఆఫీస్కు దాన్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు సీసీఎల్ నుంచి మొదలుకొని కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ బిఆర్ఓ దాకా దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లాంటి ప్రొసీడింగ్ లెటర్ లేని కమ్యూనిటీ హాల్ ఎట్లుంటుందని మేము అడుగుతున్నాం అసలు ఈ జాగ ఉడాల ఉన్నదా రెవెన్యూలో ఉన్నదా మీరు అధికారికంగా రాజీవ్ గాంధీ నగర్ కమిటీలు కేటాయించారు రాజీవ్ గాంధీ నగర్ ప్రజలకు ఏమైనా స్థలాలు ఇచ్చారా అని మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగితే రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు నివసించడానికి కానీ ఇళ్ల స్థలాలు కానీ మేము ఎట్లాంటి పట్టాలు కానీ ఆ కాలనీ ప్రజలకు ఇవ్వలేదని మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కాపరా తహసీల్దార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నువ్వు అధికారికంగా ప్రజలకు ఇళ్ల స్థలాలు లేనప్పుడు అధికారికంగా నువ్వు కమ్యూనిటీ హాల్ స్థలానికి ఎట్లా కేటాయిస్తావు అన్నది మా క్వశ్చన్ అదే మన సార్ ఇప్పుడు చూపించినటువంటి పేపర్ ఆ తర్వాత ఏ సర్వే నెంబర్లో ఉన్నది అంటే ఒక్కొక్క ఎంఆర్ఓ ఒక్కొక్క సర్వే నెంబర్లు వేసినటువంటి దాఖలాలు మన సార్ ఇప్పుడు మీకు చూపించింది అంతేకాకుండా ఈ కమ్యూనిటీ హాల్ అనేది ఉన్నట్టయితే ఎవరు నిర్మించారు దానికి గ్రామ పంచాయతీ నుంచి ఏమన్నా పర్మిషన్స్ ఉన్నాయా గ్రామ పంచాయతీ ఒక కమిటీ హాల్ మనం ఒక ఏరియాలో నిర్మించుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎవరైతే గొడవ చేసే సంఘాల పెద్ద మనుషులు ఎవరు అడుగుతున్నారో ఒక తీర్మాన కాపీని తయారు చేసుకుని గ్రామ పంచాయతీకి ఇస్తే గ్రామ పంచాయతీలోని బాడీ ఆ యొక్క తీర్మాన కాపీని అప్రూవ్ చేసి గ్రామ పంచాయతీలో ఎన్రాల్మెంట్ చేస్తుంది ఆ తర్వాత గ్రామ పంచాయతీ దానికి లీగల్గా ఒక ఇళ్ల స్థలం కానీ ఇంటి నెంబర్ కానీ ఒక కరెంటు మీటర్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది అట్లా ఉన్నదాన్ని మన గ్రామ పంచాయతీ అంటే మేము మాకు ఎట్లాంటి తీర్మాన పత్రాలు మేము రాజీవ్ గాంధీ నగర్ ప్రజలకు ఇవ్వలేదు అక్కడ కమ్యూనిటీ హాల్ ఉన్నట్టుగా మాకు తెలియదని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం సేకరించిన సమాచారం తహసీల్దార్ కానీ ఇప్పుడు దానికి సీజర్ చేస్తారు సార్ నేను అదే అంటున్నాను సార్ గవర్నమెంట్ కమ్యూనిటీ హాలే కమ్యూనిటీ హాల్ ప్రజలది ప్రజలదంటే గవర్నమెంటే కదా గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్ను రెండు సార్లు నువ్వు ఎందుకు సీజ్ చేస్తావు అది ప్రజలది కదా ఎప్పుడు ఓపెనే కదా ఉండాల్సింది చీటింగ్ చేసిన చింతశేఖర్ను అతని కేసు పెట్టినావు రౌడీజం పెట్టినావు చంపేసిన తర్వాత ఏ ఓపెనే కదా ఉండాలి గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్ను ఎట్లా సీజ్ చేస్తుంది గవర్నమెంట్ 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా దాన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు కమ్యూనిటీ హాల్ అయినట్టయితే ఇక్కడ గవర్నమెంట్ కరప్షన్ బాగుంది సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఆర్ఐని పంచనామా రిపోర్ట్ ఇస్తారని ఆ తల్లి వేడుకుంటే నాకు ఒక రెండు షటర్లు రాసి తల్లి రెండు షటర్లు రాసిస్తే నేను ఇస్తాను ఒక ఆర్ఐ కరెక్ట్ నాకు ఐడియాలు ఇస్తాను అది
ఆర్ఐ పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఇప్పుడు ఆర్ఐ మార్చడం ఇయర్ చెప్పండి. ఆర్ఐ ఆర్ఐ ఇయర్ చెప్పండి. 2019 ఇయర్ అంటే 2019 ఆర్ఐ పంచనామా ఈ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేస్తే అట్లా అడిగింది. తర్వాత ఇదే స్థలం ఈ జాగలు మాయి అని చెప్పేసి హెచ్ఎండిఏ వాడు వాళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టాడు. ఎవరిదండి జాగ మీద వాళ్ళదా? అదే సర్వే నెంబర్ నాయని చెప్పి దాఖలు పెట్టింది కేసు. అదే సర్వే నెంబర్ రా గవర్నమెంట్ ఎంఆర్ఓ ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటది అక్కడ కూడా వాళ్ళు ఎవరు చేస్తారు ల్యాండ్. ఇది ఖచ్చితంగా 2010 వరకు 4 జీవోల ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ వారికి డెవలప్ సెక్యూరిటీ చేస్తూ డెవలప్మెంట్ చేసి తిరిగి ప్రజా సంస్థలకు అప్పచెప్పడం కోసం జీవో ప్రకారంగా ఇచ్చినటువంటి స్థలం అది. అది కంప్లీట్లీ అప్పటి నుండి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్నది. ప్రజలు గుడిసెలు వేసుకుని ఆ గుడిసెల నాయకుడు ఈ చనిపోయిన చిత్రశేఖర్ గుడిసెలు వేసుకుని ఉన్న జాగా అది కంప్లీట్లీ హెచ్ఎండిఏ జాగా ఉన్నది. ఇప్పటికీ వాళ్లకు అది ఇల్లీగల్గా ఆ కాలనీ ఉన్నది కాబట్టి ఇప్పటికీ గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎట్లాంటి గుర్తింపు లేదు, ఎట్లాంటి ఇంటి నెంబర్లు మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఇది రాజీవ్ గాంధీ కమ్యూనిటీ హోల్ ఉంది కదా సార్, అది ఈ కమ్యూనిటీ హోల్ మన మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ మున్సిపాలిటీ అది లేదని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు సార్. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ ఫర్ మీ అపోజిట్ డెంటల్ కాలేజ్ రాజీవ్ గాంధీ నగర్. ఓకే, రాజీవ్ గాంధీ నగర్ మే ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫర్నిష్డ్ బై ద ఎంఆర్ఓ నాగమణి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 25th February. ఓకే, ఇన్హోనే ఏ అలగ్ సర్వే నంబర్ మెన్షన్ కియా హై ఉస్కా రైట్ దెన్ సేమ్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద పెటిషన్ ఈస్ గివన్ టు ద గ్రామ పంచాయత్ జవహర్ నగర్. దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రికార్డ్ ఆఫ్ గాంధీ కమ్యూనిటీ హాల్. ఓకే, నంబర్ 2. నంబర్ 3, ఓస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ సంజయ్ కుమార్ సంజయ్ ఈ షౌటెడ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సేమ్ ఇష్యూ కే ఉస్కా సర్వే నంబర్ క్యా హై రాజీవ్ గాంధీ కమ్యూనిటీ హాల్ హై ఉస్కా సర్వే నంబర్ క్యా హై. జరుగుతున్న అలజడికి కారణం ముఖ్యులు, పేపర్ విలేకరులు, కొంతమంది పెద్ద ఛానళ్ల విలేకరులు, కొంతమంది పెద్ద పత్రిక విలేకరులే మెయిన్ కారకులు. ఒక పెద్ద ఛానల్ రిపోర్టరు ఆ తల్లి దగ్గర 260,000 రూపాయలు ఎంఆర్ఓ నాగమణికి ఇస్తానని తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం మూలంగానే ఆ తల్లి నన్ను అడిగినటువంటి నన్ను కొంచెం హెల్ప్ చేయమని అడిగినప్పుడు నేను ఆ విలేకరికి ఫోన్ చేసి అడిగితేనే ఇలా ఆ విలేకరు నా పైన వాల్పోతులు వేసిండు. ఆయనతో సహచర వర్గం నా పైన వాల్పోతులు వేసి నిన్న మొక్కిండు. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఇంకొకటి నాలెడ్జ్లో వచ్చింది, మీకు ఒక ప్లాట్ ఉంది ఇక్కడ జవహర్ నగర్లో, ఇక్కడ ఇది మనం ఏమంటాం ఈ రాజీవ్ గాంధీ నగర్లో ఇక్కడ లేదు. నేను ఇప్పుడు మీ ఛానళ్ళల్లో లైవ్ వచ్చేంతసేపు ఇప్పటి మట్టుకు నాకు ఒక 10x10 రూము ఈ జవహర్ నగర్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ హైదరాబాద్లో ఉన్నట్టయితే నేను ఈ హైదరాబాద్ను వదిలిపెట్టుకోవడానికి మేము కూడా సవాల్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాత్రం ఫ్యూచర్లో చెప్పలేదు. రెండోది నాకు కొంతమంది అంటే నేను ఒక 5వ 10వ కొంత కొద్దో గొప్పించి కొనుక్కున్న ప్లాట్ వికలాంగుల కాలనీలో ఈ ప్రాంతానికి చెందిన ఒక ప్రెస్ రిపోర్టరు, ఒక యూనియన్ ప్రెస్ రిపోర్టరు ఆయన అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. దాన్ని నేను మీకు మరోమారు విత్ ప్రూఫ్ రూపేనా మేము కూడా పెడతా. ఎందుకంటే ఇప్పుడు సార్ అన్నాడు మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దీని గురించి మాట్లాడతాం, మిగతా వేరే వారి గురించి మాట్లాడటప్పుడు ప్రూఫ్ చూపించండి అని. ఆ ప్రూఫ్స్ తోటే నేను తప్పకుండా మరోమారు మీ ముందుకు వస్తా. ఈ రాజీవ్ గాంధీ కాలనీకి సంబంధించినటువంటి ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇట్లాంటి సమాచారాన్ని పూర్తిగా సేకరించే మటుకు మీ దగ్గర రావకూడదని పూర్తిగా సేకరించినట్టునే నా దగ్గర ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉన్న ఏ ఒక్క విలేకరి మొన్న నా పైన రాసిన ఏ ఒక్క విలేకరి ఎవడైనా ఉంటే ఇగో అరుణ్ కుమార్ త్యాగి దగ్గర దాదాపు 30 సెట్ల పేపర్లు పెట్టిపోతున్నా, ఈ సార్ దగ్గరకు వచ్చి ఈ కాలనీకి సంబంధించిన డీటెయిల్స్ నిజమా కాదా తీసుకువెళ్ళండి. నాయకులారా మీరు కూడా సార్ దగ్గరకు వచ్చి ఈ వార్తలు తీసుకెళ్ళండి, ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి తప్ప ఈ ఛానల్ ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తామని ఇక్కడ దాకా మీరు రావడం జరిగింది. నాగరాజ్ కే ఊపర్ జో హై
केस फाइल हुआ कोर्ट में, ये फाइल द एफिडेविट, एफिडेविट में एमआरओ नागराज क्या लिखते हैं, एक बार तो वो 313 बता रहे हैं, उसके बाद जो है उसमें बता रहे हैं कि ये रेवेन्यू का लैंड है, एक बार वो बताते हैं कि हुडा का लैंड है, एक बार बोलते हैं कि रेवेन्यू का लैंड है, ठीक है, राइट। ये भाई साहब एम आर ओ देवजो नाइक साहब सेम सर्वे नंबर को बता रहे 311, जो कि इसमें क्लियरली मेंशनड है, और 1 acre 11 गुंटास केस दैट इज प्लेस ऑफ नॉट ऑफ पब्लिक और प्राइवेट, द लैंड इज नॉट इशूड, लैंड इज नॉट इशूड एज पर द रिपोर्ट गवर्नमेंट लैंड एंड एम आर ओ नाइक वेल नोन दिस लैंड बिलोंग्स टू हुडा इन 2002। अभी एम आर ओ देवजो नाइक क्या बोलते हैं, दिस लैंड बिलोंग्स टू हुडा, नो दिस लैंड बिलोंग्स टू गवर्नमेंट लैंड, ठीक है, हुडा का लैंड नहीं है। इससे पहले एमआरओ जो देके रखा हुआ है वो बोल रहा है हुडा का लैंड है, मींस रेवेन्यू डिपार्टमेंट इटसेल्फ इज इन कंफ्यूजन कि उनका लैंड कौन सा है, कौन सा लैंड नहीं है। ओके ओके, देन अगेन ही हैज गिवन द सर, वन ही इज राइटिंग द 313, अगेन ही इज राइटिंग इन द एफिडेविट 311, हु एमआरओ देवजन है, ठीक है। संजय स्टूडेंट अंडर राइट टू इंफॉर्मेशन एक्ट, इन्होंने जो है ये राजीव गांधी जो कम्युनिटी हॉल है उसका सर्वे नंबर पूछे, तो दो बार सर्वे नंबर, दो बार इंफॉर्मेशन दिए, दोनों बार में दो तरीके के, दो डिफरेंट टाइप ऑफ सर्वे नंबर इशूड बाय द एमआरओ नागराज। ओके, दिस इज द पेपर। ओके, देन अगेन फॉर द सेम द ऑनरेबल ह्यूमन राइट कमीशन फॉर द तेलंगाना स्टेट हैज पास्ड द ऑर्डर टू द ऑल द अथॉरिटीज दैट नॉट टू इंटरफेयर इन दिस लैंड, ऑर्डर इज इशूड बाय द ऑनरेबल Human Rights Commission of the Telangana State, but that is not followed. Even though after knowing the fact, collector Madhchal Valkas Giri said that not to interfere in the land. Then also the lower officials violated the order. Okay. That is not given in the period time. This is the failure of the Telangana government. So many issues I have. You may see the files also. Collected Madhchal district. They have failed to give the proper information in the time. Okay, so the information Chinta Vijaya has shouted for the information to the Madhchal Malkas Giri collected. Okay, in the year of 2018, 18 April, but the information is not furnished on time. Okay, when the information is not furnished in the on time, in the period time, then they approach to the Telangana State Information Commission, Nampally. Okay, this is the government of Telangana failure. Then again the Madhchal district collector has failed to furnish the information under RTI Act 2005, which is the order, this RTI Act is stop. जो कापरा तहसीलदार थे उनको दिए, तो उन्होंने फिर से वही सेम सर्वे नंबर 188 फिर से लिख के दिया। ओके, उसके बाद ये जो है ये रेवेन्यू का जो सेम एमआरओ क्या नाम है इनका, ई बी नागराज सेम गांधी कम्युनिटी हॉल का जो जिसके अंदर वो गांधी कम्युनिटी हॉल है उसको फिर जो है ये एमआरओ नागराज जो है जो कि करप्शन चार्ज में 1 crore 10 lakh रुपीज में जिनको जो है एसीबी वाले
जो अपने पुलिस ऑफिसर जो ऑनेस्टी से काम करते हैं उन्होंने पकड़ा, उसका करप्शन जो है यहाँ तक फैला हुआ है कि उसने जो है सर्वे नंबर 313 लिख के दिया। जब हुडा का लैंड है तो एमआरओ को क्या है? ओके, देन अगेन व्हेन द चिंता विजया हैज फाइल्ड द पिटीशन इन अगेंस्ट ऑफ द एमआरओ नागराज एंड वीआरओ वेंकटेश, जो कि एक बार या करके एक इधर अपना जवानगर का एक जवानगर का आदमी है, उनसे जो है कुकटपल्ली में के कहीं पे बुला के उससे पैसे लिए, उसके ऊपर न्यूज प्ले कर रहे थे हमारे चैनल ही, उन लोगों के करप्शन की लिमिट्स नहीं है रेवेन्यू डिपार्टमेंट की, ठीक है। इट्स नॉट अ सिंपल स्कैम, इट्स अ वेरी बिग स्कैम एंड इट्स अ वेरी बिग चीटिंग टू द गवर्नमेंट ऑफ तेलंगाना। इन दिस पुलिस ऑफिशियल्स, रेवेन्यू ऑफिशियल्स और लोकल विलेकर्स और लोकल प्रेजेंट रूलिंग पार्टी लीडर्स और टीआरएस कांग्रेस और वॉट एवर इट मे बी, उसमें कौन कौन इन्वॉल्व है आप बताएंगे उनका नाम? कौन सा स्कैम में? ये जो अभी जिस स्कैम में जिसमें आपको जो है आपको जो है पुलिस ने अरेस्ट किया और आपको रिमांड हुआ? తప్పకుండా అది బతాయి నేను ఏమంటున్నానంటే ఆ స్కీమ్ అది ఎవరైతే నా మీద కేసు పెట్టారో పెట్టించారో అందరి పేర్లను నేను లీగల్ ద్వారానే పోలీస్ కేసుల ద్వారా నేను పోలీస్ కేసు పెట్టి బయటకు తీసుకొస్తాను ఎవరెవరైతే నా మీద కేసు పెట్టించారో ఎన్టీవీ నరసింహారెడ్డి ఇంకొక ఆయన మాజీ నక్సలైట్ ఇంకొక ఆయన రామచందరు మాజీ నక్సలైట్ ఎవరు రాజు అనే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ ఉంటారు వాళ్ళు నా మీద వాళ్ళు గుర్తులు చేసిన దానిలో భాగస్వామ్యులు దాని కారణంగా ఇంత ఇష్యూ జరిగింది ఇంత ఇష్యూ జరిగింది ఇంకొక ఆయన భూమేందర్ ఇంకా ఆయన అనుసర వర్గం వీళ్ళందరూ కలిసి నా మీద వాల్ పోస్టర్లు వేసి పోలీసులకు లేనిపోయింది ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేనేదో చేస్తున్నట్టుగా నా ఇల్లును రైడ్ చేపించారు ఎస్ఓటి పోలీసుల ద్వారా ఇది నా ఇంట్లో ఏం దొరికింది పోలీసుల దగ్గరనే ఉంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎట్లాంటి చీటింగ్ పేపర్ తెలిసినాయి ఎట్లాంటి ఫోర్జరీ కేసులు ఫోర్జరీ సంతకాలు నేను చేసిన ఇవాళ 6,000 ఎకరాల భూమి అనేక అంతానికి నేనే కారణమైనట్టు వాళ్ళు పెద్ద పెద్దగా వార్తల్లో కొంతమంది రాశారు ఈ 6,000 ఎకరాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎంతమంది ఫోర్జరీ సంతకాలు చేశారు ఈ 6,000 ఎకరాలలో నా మీద ఎన్ని కేసులు అయినాయి ఎంతమంది కేసులు నా మీద పెట్టిండ్రు ఇదంతా బయటికి రావాలి కదా క్రిమినల్ అంటే కాదు కదా ఏ ఫోర్జరీ సంతకాలు చేశారు నాకు ఒక ఏరియాలో ఒక తల్లికి 8 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ తల్లి ఇంటి పైన 8 సంవత్సరాలు ఒక విడుదల దండు ఒక వివిధ ప్రజా సంఘాలు కొంత రాజకీయ పార్టీ నాయకులు అన్యాయం చేస్తున్నారని నేను మీ దగ్గరికి ఆమెకు న్యాయం చేకూర్చాలని నేను మీ దగ్గరకు వచ్చిన మీరు వచ్చి నా పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి మీరు క్వశ్చన్ చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మీ ఛానల్ పనిచేస్తున్న విధానం గురించి నాకు బాగా తెలుసు అదే అలాగే మీ మన ఆడియన్స్ కూడా చాలా తెలుసు ఈ యొక్క ఛానల్ ఎంత బలంగా పనిచేస్తున్నదో ప్రజా సమస్యలు ఎంత బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నదో కాబట్టి నేను ఈ ఛానల్కి రావడం జరిగింది మా నాలెడ్జ్ ప్రకారం మీరు కూడా క్రిమినలే కదా యాజ్ పర్ ద పోలీస్ రికార్డ్ నథింగ్ టేక్ ఎనీ పర్సన్ సి సార్ నాకు తెలుసు మీకు తెలుసు మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా మాది మంచి ఉన్నా చెడుగా బలంగా విసురుతారు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని బయటికి తీసుకొస్తారు నేను క్రిమినలా కాదా అన్నది కోర్టులో తేలనుంది రవీంద్ర గారు మాకు ఏం తెలియదు నేను ఈ కాయిదాలు ఉన్నాయి ఈ కాయిదాల ప్రకారం నేను మాట్లాడతా మీరు కాయిదాల ప్రకారమే మాకు పరిష్కారం సమాధానం ఏమంటుందని అది మీరు చెప్పండి ఓకే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇన్ ద పోలీస్ రికార్డ్ యూఆర్ క్రిమినల్ అంటారు ఓకే అండ్ ఆల్సో యూ హ్యావ్ చీటెడ్ సో మెనీ ల్యాండ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఇన్ జవహర్ నగర్ యాజ్ పర్ మై నాలెడ్జ్ విచ్ ఐ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పోలీస్ అథారిటీ సార్ మీరు డైరెక్ట్ నన్ను క్రిమినల్ అనడానికి నేను మాత్రం రిసీవ్ చేసుకోవట్లేదు ఐఎమ్ నాట్ సేయింగ్ మేనే బోల్ రా ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ అది ఆరోపణ మాత్రమే సార్ అది ఆరోపణ పోలీసు వాళ్ళు ఒక 7 సెక్షన్ల ప్రకారం నా మీద కేసు పెట్టింది కేవలం ఆరోపణే నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది కోర్టులో తెలుస్తుంది కదా ఓకే వన్ థింగ్ మోర్
మీరు రిమాండ్ రిమాండ్ కూడా అయినారు మీరు రిమాండ్ అంటే వాళ్ళు వాళ్ళు పెట్టే శిక్షణ అట్లాంటి సార్ నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కదా రిసీవ్ చేసుకోలేదు కదా వాళ్ళు మీరు మీకు బలవంతంగా మీకు ఇంప్లికేట్ చేసిందా లేకపోతే ఈ కరప్షన్ ఏం కరప్షన్ లా నువ్వు ఇన్వాల్వ్ అయినావు ఈ కరప్షన్ లా ఇంకా ఎవరెవరు మంది ఉన్నారు వాళ్ళది అందరిది పేరు చెప్తారా ఈ కరప్షన్ లో చాలా మంది ఉన్నారు ఇక్కడ జరుగుతున్న భూదందాల గురించి చాలా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళందరినీ కూడా మీ ఛానల్ ద్వారానే నేను బయట పెట్టదలుచుకున్నాను ఈ కేసు మాత్రం నా మీద ఆరోపణ మాత్రమే నేను లోపలికి పోయి అన్నారు మీరు లోపలికి పోయి బయటికి రాగానే నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు నాతో కాంప్రమైజ్ అవ్వడం జరిగింది వాళ్ళతో కేసు పెట్టించారు నా మీద ఓకే వాళ్ళ పేరు చెప్తారా ఎస్ తప్పకుండా సార్ ప్లీజ్ మునుగు మునుగు రుక్కమ్మ మునుగు బాలకృష్ణ మునుగు భాస్కర్రావు వాళ్ళ చేత పెట్టించారు కేసు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నేను క్రిమినల్ అన్నాను ఇది విద్య వైఫ్ ఆఫ్ లేట్ శేఖర్ 18th April 2019 దే హవ్ గివెన్ వన్ పెటిషన్ అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టు ద మెడికల్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ బట్ టిల్ ద టైమ్ ఇన్ ద పీరియడ్ టైమ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ ఇట్ మీన్స్ దే ఆర్ ఫెయిలియర్ The Madhya District Collectorate is failure to give the proper information in the period time. Again, they proceed to the Telangana State Information Commission. Okay. I received the petition of this Mr. Ravindra Kumar today. ये पूरे जितने भी MRO Devuja Naik, MRO Nagamani, MRO Gautam Kumar, MRO Nagraj. और उसके बीच में कई एमआरओज हैं जिन लोगों के करप्शन की पूरी यह फाइल है आप देख सकते हैं इसमें ये देखने वाली जो कम्युनिटी हॉल है एक बार इन द ईयर ऑफ 2015 फरवरी सर्वे नंबर 311 लिख के दिया एक एमआरओ ने फॉर द सेम कम्युनिटी हॉल अनदर वन एमआरओ हैज रिटन सर्वे नंबर 188 ओके In the year of 2019, 17th May, this is Nagamani. MRO Nagamani ने जो information दिया है, survey number 188 बोल रहा है। उससे पहले का जो MRO है, 2015 में मेरे ख्याल से देवजनाई, उसने जो है same survey number उसको जो है 311 बता रहे हैं। Okay. Next survey number. हाँ। उसके बाद जो है, then again under the Right to Information Act में इन लोगों ने क्या किया उसका सेम सर्वे नंबर 313 ठीक है इसमें क्या है एज पर द आरटीआई इंफॉर्मेशन विच इज शाउटेड बाय द कंप्लेनेंट चिंता विद्या एमआरओ कापरा नागमणी एक बार तो एमआरओ कापरा नागमणी ने 188 दिया इधर 188 दिया 2019 में देन मई मंथ में उसके बाद 2019 नवंबर में नागमणी मैडम जो है उसने जो है 313 सर्वे नंबर दिए ओके दिस इज नॉट द करप्शन देन अगेन अंडर राइट टू इंफॉर्मेशन एक्ट में दिस इंफॉर्मेशन इज साउटेड बाय द कंप्लेनेंट उसमें क्या किया है संजय कुमार उन्होंने जो है इसमें पूछा ये जमीन किसका है तो एमआरओ नागमणी ने बोला कि ये जमीन जो है हुडा का है वी आर नॉट हैविंग एनी कंसर्न विद ठीक है ओके देन